हाय फ्रेंड्स, नेनु मी अनुष, वेलकम टू अनुज गुड लाइफ। ఈ రోజు రెసిపీ ఫ్లాక్స్ సీడ్స్ తో మనం లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం, చాలా హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాం। ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలండి, వీటి వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి। ఆ బెనిఫిట్స్ ఏంటో మొత్తం నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను। వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి। ఈ లడ్డు అనేది మనకి చాలా అంటే చాలా మంచిది, హెల్త్ కి, హెయిర్ కి, అన్నిటికీ మంచిదన్నమాట। సో ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇక ప్రాసెస్ లోకి వెళ్దాం। ఫస్ట్ స్టవ్ మీద ఒక pan పెట్టుకొని ఒక కప్పు అవిసె గింజలు యాడ్ చేస్తున్నాను నేను। మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అవిసె గింజల్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి। ఈ ఫ్రై చేసుకోవడానికి మనం ఆయిల్ కాని నెయ్యి కాని ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు, pan లో డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది లో టు మీడియం ఫ్లేమ్ లో। వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, అలా ఫ్రై చేస్తే మనకి లడ్డు అనేది టేస్ట్ చేదుగా వస్తుంది। సో 5 టు 7 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో మనం అవిసె గింజల్ని ఫ్రై చేసుకుంటే ఇవి ఫ్రై అవుతాయి అండ్ మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకి స్మెల్ కూడా మంచిగా వస్తుంది, లేదా ఒకసారి కొంచెం నోట్లో వేసుకొని చూసినా మనకి ఫ్రై అయినట్టు తెలుస్తుంది। అలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। తర్వాత సేమ్ pan లో ఒక 1/2 కప్ నువ్వులు యాడ్ చేస్తున్నాను। ఈ నువ్వుల్ని మనం 2 టు 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। మనం అవిసె గింజలతో పాటు ఇవి వేసామంటే ఇది త్వరగా వేగిపోతాయి అండ్ అవిసె గింజలు కొంచెం లేట్ అవుతుంది కదా, సో ఇవి మాడిపోతాయి అన్నమాట, అందుకని విడివిడిగానే ఫ్రై చేసుకోవాలి। ఇలా ఇవి కూడా 2 టు 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని వాటితో పాటు యాడ్ చేసుకోవాలి। ఈ నువ్వుల్లో కూడా మనకి కాల్షియం పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి, సో ఇది కూడా చాలా హెల్దీ అన్నమాట। అండ్ అవిసె గింజలు పొట్టివి మనం లడ్డు చేస్తే టేస్ట్ అనేది కొంచెం బగరుగా వస్తుంది, అందుకని ఈ నువ్వులు యాడ్ చేసామంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మనకి ఈ నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయి కదండి, సో వీటిని కూడా అదే ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇవి రెండు కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత మనం ఇందులోకి 1/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి। నేను ఆర్గానిక్ జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నాను, మీరు నార్మల్ బెల్లం అయినా యూస్ చేసుకోవచ్చు। తురుముకొని ఈ బెల్లం మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి। మనకి బెల్లం అనేది వాటిలోకి బాగా కలిసిపోవాలండి। ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి। మనకి అవిసె గింజల్లో ఫైబర్ కంటెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి, సో మనకది డైజెస్టివ్ సిస్టమ్కి బాగా యూజ్ అవుతుందన్నమాట। కాన్స్టిపేషన్ ఉండేవాళ్ళు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఈ అవిసె గింజల్ని ఎక్కువగా తీసుకుంటే మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ అవుతాయన్నమాట। అంతేకాకుండా బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్ని ఇది బాగా తగ్గిస్తుందండి, సో దట్ మనకి హార్ట్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట। అంతేకాకుండా మనకి హెయిర్ హెల్దీగా ఉండడం కోసం, స్కిన్ స్మూత్ అవ్వడం కోసం చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ వెయిట్ కంట్రోల్కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి మనకి అవిసె గింజలు అనేవి। అంతేకాకుండా యాంటీ ఏజింగ్కి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయన్నమాట। సో ఇన్ని మంచి గుణాలున్న అవిసె గింజల్ని మనం రోజు ఒక లడ్డు తీసుకుంటే చాలా అంటే చాలా హెల్దీగా ఉంటామండి। ఇవి మొత్తం మిక్సీ పట్టుకొని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్లేవర్ కోసం ఒక 1/4 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను। ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు। అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేస్తున్నాను, ఇవి యాడ్ చేయడం వల్ల కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తినేటప్పుడు। దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ వరకు డెసిగేటెడ్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను, మీరు దీని ప్లేస్లో ఎండు కొబ్బరి పొడి ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా మీకు కోకోనట్ ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చండి, పూర్తిగా ఆప్షనల్, టేస్ట్ కోసం మాత్రమే నేను వీటిని యాడ్ చేస్తున్నాను అన్నమాట। మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, బెల్లం అండి, మిగతావన్నీ ఆప్షనల్ అన్నమాట। ఇలా మొత్తం అంతా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఉండలు చేసేసుకోవచ్చండి, ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్లో నువ్వుల్లో ఆయిల్ అనేది ఉంటుంది కదా, సో దాంతోనే మనకి ఉండలనే వచ్చేస్తాయి బట్ విరబడిపోతున్నట్లు వస్తాయన్నమాట, అందుకని చెప్పి నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇందులో। నెయ్యి యాడ్ చేసుకొని ఉండలు చేసుకోవడం వల్ల మనకి లడ్డూలు అనేవి కొంచెం సాఫ్ట్గా వస్తాయన్నమాట, అందువల్ల నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను। చూస్తున్నారు కదా మనకి లడ్డు షేప్ అయితే వస్తుంది బట్ అంత స్ట్రాంగ్గా ఉండదన్నమాట, విరబడిపోతున్నట్లు వస్తుంది అన్నమాట, అందుకని ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం లడ్డూలు చుట్టుకుంటే బాగుంటాయి।
మరి ఒకేసారి నెయ్యి మొత్తం యాడ్ చేయకండి, ఎందుకంటే మొత్తం అంతా పీల్ చేస్తుంది పిండి అనేది. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం లడ్డూలు అనేవి చుట్టుకుంటే చాలా బాగుంటాయి. ఫ్లాక్స్ సీడ్స్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఎక్కువగా ఉంటాయండి. సో పెద్దవాళ్ళకి, ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి లేదా కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇవి బాగా యూస్ఫుల్ అన్నమాట. అంతేకాకుండా ఇమ్యూనిటీ బూస్టింగ్కి బాగా యూస్ఫుల్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మంచిగా యూజ్ అవుతాయండి. మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న ఫ్లాక్స్ సీడ్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రోజు ఒక లడ్డు తీసుకుంటే మనకి చాలా యూస్ఫుల్. సో ఫ్లాక్స్ సీడ్స్ గురించి నాకు తెలిసిన విషయాల్ని నేను మీతో షేర్ చేసుకున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు కూడా ఈ లడ్డు రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇంకా మంచి టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫ్లాక్స్ సీడ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, దానివల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.